హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావు గారి ఇల్లు. అందరికి నచ్చేది, అందరూ మెచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్ అన్నమాట. సో ఇది అందరికి చాలా తెలిసిన ఐటమే, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీనికి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, చేసుకోబోయే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాము. సో ఇక్కడ నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను ఫ్రెండ్స్, 1½ కప్ మైదా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా. సో మోమోస్ అంటే ఎక్కువగా మైదాతోనే చేసుకుంటారు, కొద్దిగా హెల్తీగా మెయింటైన్ చేసే వాళ్ళు వీట్ ఫ్లోర్తో చేసుకోవచ్చు. మనం ఓన్లీ జస్ట్ ఒక 1 టైమ్ తీసుకుంటాం కానీ ఎప్పుడన్నా ఒకసారి, కాబట్టి మైదా అయితే నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఇది ఇలా తయారు చేసుకుని చూసుకున్నాను. ఒక 1½ కప్ మైదా అయితే తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి, అంటే ఉండలు వచ్చేలాగా రౌండ్గా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా. నేను కలుపుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండి కలుపుకొని అయితే పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. సో దీని మీద ఒక క్లాత్ అన్న కప్పుకోండి, లేకపోతే ఇలాగే సైడ్లో పెట్టేసుకోండి, ఒక మూత పెట్టేసుకొని. ఇప్పుడు దీని లోపల స్టఫ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, లోపల స్టఫ్ కోసం నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, అండ్ కొద్దిగా క్యారెట్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేకపోతే క్యాబేజ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద. సో ఒక బాండి పెట్టుకున్నాను, అండ్ ఇందులో మనము ఈ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇందాక ఒక ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే గార్లిక్ ఫ్రెండ్స్. సో గార్లిక్ని కూడా ఇలా చిన్న పీసెస్ లాగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే గార్లిక్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ సైనస్ ప్రాబ్లమ్స్తో అండ్ కోల్డ్తో ఆస్తమా ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఈ గార్లిక్ ఒక పీస్ తీసుకొని, అంటే ఒకటి మనకి ఇలా ఒక బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ తీసుకొని జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని అది ఎర్లీ మార్నింగ్ అలా నవ్వులేస్తే ఆస్తమా ప్రాబ్లమ్స్ అండ్ సైనస్ ప్రాబ్లమ్ అవుతాయి. సో ఆల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాము. ముందుగా గార్లిక్ వేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. గార్లిక్ ఏంటంటే మీకు ఆర్డర్ అదన్నీ స్మెల్ టేస్ట్ అదన్నీ బాగా రావాలంటే ఫ్రెండ్స్, జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. సో ఆనియన్స్ కూడా వేసేసాను. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే, నాట్ ఓన్లీ ఆనియన్స్, ఏ ఇంగ్రీడియంట్స్ అయినా ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే అందరికీ తెలిసిన టిప్ ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి. సో నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను పింక్ సాల్టే యూజ్ చేస్తాను, నార్మల్ సాల్ట్ యూజ్ చేయను, ఎందుకంటే పింక్ సాల్ట్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఆనియన్స్ కొద్దిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఆ కుక్ అవుతున్నప్పుడు వచ్చే స్మెల్ అసలు చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు క్యాప్సికమ్ అలాగే క్యారెట్ వేసేసుకున్నాము. క్యాప్సికమ్ కూడా తొందరగానే ఉడికిపోతాయి, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి. కొద్దిగా క్యారెట్ కోసమే కొంతసేపు మూత పెట్టి ఉంచాల్సి వస్తుంది. కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను, అండ్ పసుపు కూడా వేగడంలో ఉడకడంలో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పసుపు వేసేసి 5 మినిట్స్ దాకా మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయినాయో. అండ్ ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను, లిటిల్ బిట్. కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని వేసుకోండి, నాకైతే సరిపోలేదు, నేను యాడ్ చేసుకుంటున్నాను. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మోమోస్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ ఆ రౌండ్స్ చేసుకోవాలి, చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని కర్రీ మిడిల్లో పెట్టి చూడండి స్లోగా ఇలా సైడ్స్లో నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి.
స్లోగా స్లోగా మీకు ఎక్కడన్నా స్టిక్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ పెట్టుకొని స్టిక్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మెల్లగా ఒకటి తీసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసుకొని దాని మిడిల్లో కర్రీ పెట్టుకోవాలి. నేను 2-3 షేప్స్ చూపించాను, చూడండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మోమోస్ తయారు చేసే విధానం అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఇవి స్టీమ్ చేస్తున్నాను అనమాట. స్టీమ్ ఎలా చేస్తున్నా అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేస్తాను. సో మోమోస్ అయితే స్టీమ్కి పెట్టేశాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మోమోస్లోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ఆ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గార్లిక్, ఏం చాప్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. ఒక ఉల్లిపాయ అండ్ అలాగే రెడ్ మిర్చి అండ్ టమాటోస్ పెట్టి కొంతసేపు బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్, మూత పెట్టి. సో అలాగే ఇప్పుడు మోమోస్ ఎలా అయిపోయినాయో చూసేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, బాగా స్టీమ్ అయిపోయినాయి. మీరు స్టీమర్లోనే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్రలో కూడా చాలా బాగా కుక్ అవుతాయి. అండ్ ఇప్పుడు చట్నీకి కూడా మనకి ఈ టొమాటోస్, ఆనియన్స్, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆ మిక్సర్ అంతా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి, లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని మిక్సీ కొట్టేసేయండి పేస్ట్. మిక్సీ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ దీనిలోకి. సో ఇప్పుడు మన మోమోస్ కూడా కుక్ అయిపోయినాయి. ఎంతో పిల్లలకి చాలా ఇష్టమైన మోమోస్ ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు.